ఏలూరు జిల్లా గోదావరి పరివాహక లంక గ్రామాలకు వరద ముప్పు వీడలేదు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లిపోయారు ప్రతి సంవత్సరం వరద ముంపుతో తిప్పలు తప్పటం లేదంటూ బాధితులు వాపోతున్నారు ఎన్నికల సమయంలో మాత్రమే తమ గ్రామాలకు బ్రిడ్జ్ వేస్తామని నాయకులు హామీలు ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గోదావరి లంక గ్రామాల పరిస్థితి ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంది ఎక్కడైతే పల్లపు ప్రాంతాలు ఉన్నాయో పల్లపు ప్రాంతాల ఇళ్ళన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కూడా ఆచండ నియోజకవర్గంలోని అనేక లంక గ్రామాల్లో కనబడుతున్నాయి అలాగే పాలకొల్లు నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గంలోని అనేక లంక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది అటు పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం కొంత ఉధృతి తగ్గుతున్నప్పటికీ ధవలేశ్వరం వద్ద లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది ఈ నేపథ్యంలోనే అనేక లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి అలాగే పంట పొలాలు ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నాయి మొత్తం పూర్తిగా నీట పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ పంట ఎక్కడ కూడా పనికిరాని పరిస్థితి మరోవైపు లంక గ్రామాల్లోని అనగనక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ప్రస్తుతం మనం పెదమల్లాయం లంకలు పంచాయతీ పరిధిలోని అనగర్ లంక లంక ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ కొన్ని మొత్తం పల్ల ప్రాంతాల్లో ఉన్న ఇల్లు అన్నీ కూడా ఇదే పరిస్థితి నీట మునిగిన పరిస్థితి వీళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అధికారులు కొంత సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ ఇల్లు ప్రస్తుతం మనం ఈ రోజుల్లో కూడా చూస్తే ఈ ఇల్లు మొత్తం అంతా కొంత నీటి మట్టం తగ్గినప్పటికీ కూడా తర్వాత ఈ కూడా నానిపోయి మొత్తం పడిపోయే పరిస్థితులు ఉంటాయి వీళ్ళంతా కూడా రెక్కడితే కానీ అంతా కూడా వీళ్ళంతా పేద ప్రజలు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అయితే ఏ విధంగా ఉంటున్నాయి ఈ వీళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటాయి మనతో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడుతాం ఏమ్మా ఏంటి పరిస్థితి ప్రతి సంవత్సరం మీకు ఇదే పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉంటుంది అసలు ఇక్కడ పరిస్థితి మీకు అంటే ఎలా ఉంటుంది అసలు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందండి ఇంకా బాగా ఎక్కువ ఫుల్గా వస్తుందండి మాకు అయితే మాకు కూడా చాలా ఇబ్బంది బాత్రూమ్లు కూడా లేని కొంతమందికి బాత్రూమ్లు నేను కొంతమందికి బాత్రూమ్లు లేవు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అంటే మీకు ఏర్పాట్లు చేస్తున్నారు కదా ఇక్కడ అన్ని భోజనం అన్ని అట్లాంటివి చేస్తున్నారా మీకు భోజనం చేస్తున్నారు కదరా అంటే మాత్రం బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదండి ఇలా గోదరిస్తే సరే ఉంటుందండి మాకు ఏమైనా సాయం చేసి ఏదన్నా చూడండి రహదారికి సంబంధించి బ్రిడ్జ్ చేస్తామని గతంలో చెప్పారు అది ఏమంటున్నారు అసలు ఆయుషం చేస్తానన్నారు కానీ మాకు ఆ పనులు ఏమి అవ్వలేదండి మేమైతే పడవల మీద గమ్ముని ఎద్రిగా ఎవరికి బాగోపోయినా చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి ఇప్పుడు చోట్ల మేము వస్తే పాములు అవి వస్తాయండి మాకు అండి భయంకరం చాలా భయంకరంగా ఉంటుందండి నైట్ పనికి వెళ్ళి రావాలన్న మొగలు కూడా చాలా ఇబ్బంది కింద ఉంటుందండి గేదెలు చోతనేమో అక్కడ చాలా మంది మాకు పొలాలు గేదెలు అవి ఉంటాయి మేపుకుంటామండి ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళి తెచ్చి కట్టుకుంటామండి మాకు చాలా ఇబ్బంది కింద ఉంటుంది వేయట్లేదండి అన్నారు కానీ ఏం పని అవ్వలేదండి ఎక్కడ చూసినా లంక గ్రామంలో ఇదే పరిస్థితి కూడా కొనసాగుతున్న సందర్భం అయితే ఉంది అయితే వీళ్ళకంతా కూడా ఒకటే ఇబ్బంది ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అటు పశువు సంబంధించి కానీ అలాగే పంట పొలాలు అన్నీ కూడా దెబ్బతింటున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ప్రభుత్వం తమకి ఎన్నికల సమయంలో హామీలు ఇస్తూ బ్రిడ్జ్ చేస్తామని హామీలు ఇస్తుంది కానీ హామీలు మాత్రం నెరవేర్చడం లేదు తమ గ్రామాలకి బ్రిడ్జి చేస్తే ఇటువంటి ఇబ్బందులు లేకోకుండా ఉంటాయని వాళ్ళంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అర్ధరాత్రి సమయంలో ఒక పక్క పూర్తి చుట్టూ గోదావరి నేరున్నప్పటికీ అర్ధరాత్రి సమయంలో రాత్రి సమయంలో కూడా విషపురుగులు తమ ఇళ్లలోకి వస్తున్నాయని వాళ్ళంతా కూడా ఆ విధంగా వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కూడా కోరుతున్నారు వీడు సాయితో శ్రీనివాస్ టీవీ పెదమల్లాయం అన్నగారలంక గ్రామం